అందరికి నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, ఈ వీడియో ఓని ఉద్దేశించి చేసినది కాదు, కేవలం కామెడీ పర్పస్. నవ్వుతూ ఎంజాయ్ చేయరు. అండ్ ఇంకోటి, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడండి మామా. సో ఐదు దోస్తులు ఎట్లుర్రు, అంతా మంచేనా? ఎనీవేస్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. మీరు మంచిగా ఉంటే నేను కూడా మంచిగా ఉంటా. ఇక నా జీవితంలో వచ్చిన లెవెల్ ఏంటంటే, సో ఇవాళ మన 10th రిజల్ట్స్ అనమాట. ఇక మనం ఎట్లాగో ఫెయిల్ అవుతామని మనకు తెలుసు అనమాట. ఎట్లాగో నేనేం రాయలేదు కాబట్టి. ఇక మనం ఎట్లాగో ఫెయిల్ అవుతామని మనకు తెలుసు. ఇక వాడేమంటాడు వీడేమంటాడు మనకెందుకు, మన మనకు తెలుసు. ఫస్ట్ అయితే మనం ఎట్లాగో ఫెయిల్, మనకు ఒక ఆప్షన్ అయితే ఉంది పాస్ అయ్యడానికి. అదేంది అనుకుంటారా? ఏం లే మామ, సింపుల్ ఎగ్జామ్ పేపర్లు ఏం రాసినాయి తెలుసా? సార్ నీకు దండం పెడతా, నీకు కాలు మోపుతా, నీకు పుణ్యం ఉంటది. కావాలంటే నేను చచ్చినాక నీ కడుపులో కొడతా, నీ బాంఛ నాకు జర పాస్ మార్క్ లేరు సార్, ప్లీజ్ 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 సార్ అని చెప్పి రాసిన. ఇక వాడు దయగాల్చి పాస్ మార్కులు వేసిన అనుకో, మనం పాస్ అంతే ఇక సెట్. ఇక గాని కిస్మార్ట్ లో ఫెయిల్ అయినాం అనుకో, ఇక వానంత లంజోగు లేడు. మనం అంతగానం పట్లానే కానీ పాస్ మార్క్ లేనందుకు. ఇక వాని దగ్గర మనమత్తం లేనట్టే. మనం మనుషులం, మనం మనం హెల్ప్ చేసుకోపోతే ఇంకోరు హెల్ప్ చేస్తారు. ఎనీవేస్ దేవునికి అయితే దండం పెట్టుకున్నాం ఇవాళ. అసలే ఇవాళ శుభకార్యాలు బాగాలేనట్టున్నాయి. మీకు ఇంత దైన్యంగా చెప్తున్నా కానీ లోపల మా అయ్యుండు మామ, ఫెయిల్ అయితే గిట గుద్దవలేదేంటో అన్నట్టు మర్చిపోయినా. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరు మామ. మంది మొత్తం నిన్ను చూడవచ్చిర్రు కొడుకో. ఏంది మామ, మా అమ్మ ఎందుకు ఏడుస్తున్నాను చూసురా? ఈ వీడియో లాస్ట్ దాకా చూస్తే మీకే అర్థమవుతుంది ఎందుకు ఏడుస్తుందో. ఫ్లాష్ బ్యాక్. దేవుడా, ఓ మంచి దేవుడా, ఎండాకాలం ఎండొచ్చింది, వానాకాలం వానొచ్చింది, చలికాలం చలిగూడొచ్చింది. ఆకలేస్తే అన్నం పెట్టినవు, అవసరాలా కాదుకున్నావు. కానీ ఇవాళ ఏమైంది దేవుడా, ఇవాళ నా రిజల్ట్స్ జర్ర పాస్ అయ్యేటట్టు చూడు స్వామి, నీకు పుణ్యం ఉంటది. కానీ ఎంతో మందికి మంచి చేసినావు, నాకు గిట్టే మంచి చేస్తావనే కోరుకుంటున్నా. పాస్ అయ్యేటట్టు చూడు స్వామి జర, మనకి మనకి ఏమైనా ఉంటే తర్వాత చూసుకున్నాగా. ఇలా గండం గట్టెక్కించు దేవుడా. ఉంటున్నావు మరి, ఇంటికైతే పోతున్నా, ఏం కాకుండా చూసుకో జర. మా వాడు దిట్టంగా ఉన్నట్టుండి ఇవాళ రిజల్ట్స్ అని చెప్పి. నువ్వు ఎక్కువ టెన్షన్ తీసుకోకు, నీ గుద్దె ఎట్లా అలాగదింటా గానీ రిజల్ట్స్ అయితే రాని, అతుకురు బొత్తుకురే. ఏం లేదు డాడీ, పాస్ అవుతా. ఎవడైనా పాస్ అవుతానే చెప్తాడు, ఫెయిల్ అవుతా అని చెప్తే ముందుగానే గుద్దె వాళ్ళింటాం కాబట్టి. వెల్కమ్ బ్యాక్ టు నా లవడల న్యూస్. సమ్మర్ లో ఎండ, ఇవాళ ఎగ్జామ్స్ రిజల్ట్స్ లో ఫెయిల్ అయిన గుద్దెల మండ. గోడ మీద గీర్కా, గోడ మీద గీర్కా, ఫెయిల్ అయిన వాళ్ళు నా మొడ్డబీ దొరకా అని అంటారు. అంతేకాకుండా రిజల్ట్స్ వస్తున్నాను ఆనందమేమో కానీ చుట్టాల గుద్దెల దమ్మ ఎక్కువ ఉందని అంటారు విద్యార్థులు. మరిన్ని విశేషాలకు చూస్తూనే ఉండండి ఏదో ఒక న్యూస్. పవర్డ్ బై గుద్దల గడపారా, వెంటనే కొని తెంగండి, ఫెయిల్ అయిన గుద్దలను నూకొచ్చు. అవ్వా ఎవ్వరు చూడు, రిజల్ట్స్ 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 వాడు పెడతాడు మనకి. వాడిని గుద్దా వాడు తావచ్చు కదా. ఏ బాబు పసయ్యావా, పసయ్యావా, ఫెయిల్ అయ్యావా, వాళ్ళ దగ్గర నెంబర్ చెప్పు. అరే నాకు అర్థం కాగలుగుతా ఇవన్నీ మీకెందుకురా? ఇక ఇవాళ ఎవ్వని కండ్ల వాడు ఇదే అడుగుతాడు, పాస్ అయినావా ఫెయిల్ అయినావా. ఒకవేళ పాస్ అయితే ఎట్లా పాస్ అయినావు, నువ్వు ఫెయిల్ అయితే ఎన్ని ఫెయిల్ అయినావు. ఇక ఈ మ్యాటర్ అంతా తెలుసుకొని ఊరంతా ప్రచారం చేస్తారు వీళ్ళ 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 దుంపలు దేగా. నిజం 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 చెప్తున్నావు మామా, వీళ్ళే మన ప్రాణాలు తీస్తారు. మళ్ళీ చచ్చినాక అంటారు అయ్యో పిల్లగాడ ప్రాణం తీసుకోండి అని. మన వల్లనే చచ్చిన నవ్వడు అన్నాడు, ఎగ్జామ్ ఫెయిల్ అయినానే చచ్చిన అంటారు. వాళ్ళ మనసులు ఉంటాయి సభ్యులు రాసుకోవాలని. కానీ ఊళ్ళో ఇజ్జత్ తీసి దెంగతారు మీ కొడుకు ఫెయిల్ అయ్యండి అని చెప్పి ఊళ్ళో మొత్తం ప్రచారం చేసి దెంగతారు. ఇలా జాతీయం దెంగ మామా చెప్తున్నాడు, ఆలీలు చెప్పింది అస్సలే నాకు. పాస్ అయితే ఎట్లుంటో, ఫెయిల్ అయినా అట్లే ఉండు. మన గోడు ఎట్టాడు, మన గుద్ద దెంగించుకొని మనమే బతకాలే. రావాలి రావాలి రావాలి, పాత ఇనుప సామాన్లు కొంటాం, పాత డబ్బాలు కొంటాం, మీ ఇంట్లో పనికిరాని వస్తువులను కొంటాం. రావాలి రావాలి, గుద్ద వాళ్ళ సామాన్ తీసుకొని రావాలి, బయటికి రావాలి రావాలి. అంతేకాకుండా ఎగ్జామ్స్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా జాయిన్ కావచ్చు, మా దగ్గర వేకెన్సీస్ ఉన్నాయి. వీడు ఆల్రెడీ ఫెయిల్ అవుతాడని ఫిక్స్ అయినట్టుండు, వడ్డా ఆల్రెడీ ఫీల్ దిగేసిండు. అరే లడ్డు. మామా వేకెన్సీస్ కావాలా, 10 బండ్ల దాకునే దాదా ఎక్కువ. నా మాటని బిజినెస్ లో ఎక్కువ, ఎట్లాగో ఫెయిల్ అవుతావు కానీ సప్లీల కన్నా పైసలు సెట్ అవుతాయి. పాత డబ్బాలు ఇంప సామాన్ కొంటాం. ఏం బాబాయ్, ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినాయి కదా, పాసా ఫెయిలా? ఇంకా రాలేదులే, ఎప్పుడు మందులు ఎలా వాడు చూడే. ఓ పిల్లగా ఎగ్జామ్ ఫెయిల్ అయిన వాడుగా, ఓడాడు చెప్పినలా అని చూడకు. వాడిని కుక్కలు తెంగ, నక్కలు తెంగ, పందులు తెంగ. నీ అవ్వ ఇంకా రిజల్ట్స్ రాలో ఊరు ఊర్లు చెప్పుకొని తిరుగుతున్నారు. అప్పుడే అయ్యో ఎట్లా అంటావు పిల్లగా, మాకు తెలియదుగా. మరి తెలియనప్పుడు బూతులు వెళ్తాయి. మళ్ళా A few moments later. ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మామా రిజల్ట్స్ వచ్చినాయటగా, పాస్ ఆఫ్ అయ్యేలా మీ ఇంట్లో చెప్పినావా? ఇప్పుడు మామా ఎగ్జామ్ అనేది యూజర్ నేమ్ లాంటిది, అందరికి చెప్పుకోవచ్చు. కానీ రిజల్ట్స్ అనేది పాస్వర్డ్ లాంటిది, ఎవరికి చెప్పుకోకూడదు. కానీ మా చుట్టాలు మాత్రం హ్యాకర్స్ లాంటి వాళ్ళు, మనం చెప్పకపోయినా తెలుసుకొని గుద్ద దెంగేస్తారు. సరే కానీ ఎనీవేనే మరి సబ్జెక్టులు. యా ఆల్ క్లియర్. ఏంటి అన్ని సబ్జెక్టులు పోయినాయా? లాంజోడక అన్ని పాస్ అయినా అంటున్నా. నువ్వు పాస్ అయినావా? ఏ భగవాన్ ఏ క్యాయే, ఈ పిచ్చి లాంజోడక ఎట్లా పాస్ అయ్యిండు?
కొడుకో, ఈ ఊర్లో మంది మొత్తం నిన్ను చూడ వచ్చిర్రు కొడుకో, నా కొడుకా. ఇంతకు పిల్లగాడు ఫెయిల్ అయిందా పాస్ అయిందా? గలమ్మ గంతగనం ఏడుస్తుంది. చూస్తే కనబడతలేదా, పిల్లగాడు ఫెయిల్ అయినట్టుండు, అందుకే గలమ్మ గంతగనం ఏడుస్తుంది. నా కొడుకా, దీనింట్లో నిప్పులు అయ్యా కొడుకో. ఓ కొడుకో, నా కొడుకా, మీ నాయన నిన్ను కొడుతుంటే ఈ ఊర్లో మంది చూద్దామని వచ్చిరు కొడుకా. కొడుకో కొడుకా, ఏం పుట్టింది రాయిలకి? మీ నాయన పేరు నిలబెట్టినావు కొడుకో కొడుకా, నువ్వు ఎగ్జామ్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినావు కొడుకో కొడుకా, ఈ ఊర్లో మంది నోళ్ళల్లో మడ్డ పెట్టినావు కొడుకో కొడుకా, ఇక నువ్వు పాస్ అయినావని కొడుకో అలా గుద్దలు మండుతున్నాయి కొడుకా. ఏంది ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయ్యిందా, దావట్లేదా మరి? ఓ కొడుకా, నా కొడుకా, వీడు మందిళ్ళల్లో వాడి దెంగి తింటాడు కొడుకా, నా కొడుకా. చాలు అమ్మా, నీ కొడుకాక పాస్ అయింది ఊర్లో, ఒకటే ఏడుస్తున్నావు. ఓ కొడుకో, నా కొడుకా, ఇది నిప్పులు రోజుకుంటుంది కొడుకో, నా కొడుకా, దీని జిమ్మడి పోరు, దీని కలిరి పోరు, దీని చేతులు నవ్వా, దీని ఎల్లు నవ్వా. ఓ కొడుకో, నా కొడుకా, అది నిన్ను ఎవడు ఏడుస్తుంది నా కొడుకో. అరే బొచ్చు, ఏమైందిరా ఎగ్జామ్ రిజల్ట్స్, పాస్ అవ్వేలా? బతుకంటే బడి చదువా, అనుకుంటే అది సులువా, పొరపడినా పడినా సబ్జెక్టులు మొత్తం దెంగినట్టున్నాయి మామా. ఒక సబ్జెక్ట్ కూడా రాలే మామా, ఉన్న సబ్జెక్టులు అన్ని ఫెయిల్ అయినా మామా. ఊకో ఊకో, ఇక సబ్జెక్టులు రాదు గానీ గంతగానే ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? సరే గానీ ఇప్పుడు ఏం చేస్తావు మరి, అన్ని సబ్జెక్టులు దెంగినే అంటున్నావు. నన్ను నా ఆత్మవిశ్వాసమే బతికిస్తుంది, నా గుండెల్లో దమ్ముంది, నా బుర్రలో తెలివితేటలున్నాయి. రేపేం జరుగుతుందో, నేను ఎక్కడుంటాను, ఎవరిని కలుస్తానో, ఏమైపోతానో. నువ్వైతే మీ ఇంటికో, మీ నాయన నాలుగు బర్రెలు కొనిస్తాడు, సాదుకోపు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఎగ్జామ్ లో ఫెయిల్ అయిన లవడ లస్కాన్ తొందరపడి ఏం చేసుకోకూరి. ఈ ఎగ్జామ్ కాకపోతే ఇంకో సబ్లీలు ఉంటాయి, సబ్లీలు కాకపోతే ఇంకోటి. మన గుద్దల తాకత్ ఉన్న రోజులు ఏదైనా వేసుకొని బతకొచ్చు. మన జీవితంలో మొడ్డ ఊడిచిపోయిన రోజులే ఎక్కువ ఉంటాయి ఎక్కువ శాతం, ఎందుకంటే ఇప్పుడున్న సమాజం అట్లా అయిపోయింది కాబట్టి. ఎప్పుడైనా కానీ మన చేతితో మన గొంతు కోసుకోవద్దు మామా, మనకి మనమే మోసం చేసుకున్నట్టయితే తొందరపడి. సో నేను చెప్పేది ఒకటే మామా నీకు, సపోజ్ నన్నే తీసుకో మామా, చెప్పాలంటే నేను 10th ఫెయిల్, 3 సబ్జెక్టులు దెంగినాయి, మళ్ళా సబ్లీలు రాసిన పాస్ అయినా, అట్లా చదివి ఇక ఇంటర్ డిగ్రీ కంప్లీట్ చేసిన, ఇప్పుడు ఏమైంది, నా గుద్దల టాలెంట్తో నేను బతుకుతున్నా, తొందరపడైతే ఏం చేసుకో మామా, హ్యాపీ గుండూరి. సో ఫైనల్ ఈ వీడియో ఎట్లుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయరు అండ్ లైక్ కొట్టురు మామా వీడియోకి. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.